దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయల్లో మునగ ఒకటి. ఒకప్పటి పెరటి మొక్కగా ఉన్న మునగ ప్రస్తుతం వాణిజ్య పంటగా పండించబడుతోంది. ఈ మధ్యకాలంలో కాయలతో పాటు మునగ ఆకులను ఔషధ పోషక విలువల కోసం వినియోగిస్తున్నారు. మేలైన యాజమాన్యాన్ని మేళవించడం ద్వారా అధిక దిగుబడులను సాధించిన రైతులకు మునగ తోటల సాగు మంచి ఆదాయ వనరుగా మారింది. నాటిన తొలి సంవత్సరమే మునగ ఫలసాయాన్నిస్తుంది. అలా ఫలసాయాన్నిస్తున్న మునగ రకం PKM1. మునగలో ఈ రకం ప్రాచుర్యం పొందింది. పంట తీసుకున్న అనంతరం కొమ్మ కత్తిరింపు చేయడం ద్వారా ఏటా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి మునగ సాగులో అధిక దిగుబడి కోసం రకాల ఎంపిక మొదలు సాగు విధానం వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి సుమన్ బాబు. మునగ తోటనే మనం వేసుకోవడానికి మన ఈ కాలం అనేది చాలా అనుకూలమైంది. ఈ మునగ తోటలను వేసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా మనం ఎన్నుకోవాల్సింది ఏంటంటే రకాలు. ఈ జాఫ్నా అనే రకానికి ఏంటంటే చెట్టు పొడుగ్గా హైట్ పెరగడమే కాకుండా పక్కకు కూడా కొమ్మలు శాఖలు అవన్నీ బాగా ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ఏంటంటే తోటగా వేసుకోవడం అనేది జరగదన్నమాట. ఈ PKM1 అని ఒక రకము, దాని తర్వాత PKM2 అని ఇంకొక రకము, రెండు వెరైటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ PKM1 అనే రకము ఒక సంవత్సరం వేసామంటే 3 సంవత్సరాల వరకు దాన్ని పండించుకోవచ్చు. అయితే ఈ రకం యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక్కొక్క చెట్టు నుంచి కనీసం మనం 1000 నుంచి 2000 కాయల్ని మనం ఈజీగా పొందొచ్చు. ఎకరానికి కనీసం 750 గ్రాములు విత్తనం అయితే అవసరం అవుతుంది. విత్తనాన్ని మీరు కనుక కొనుక్కున్నారంటే దాన్ని ముఖ్యంగా ఈ వర్షాకాలం మొదల్లో పాలిథిన్ బ్యాగులు, తెలుపు కానీ లేకపోతే నలుపు రంగులో ఉన్నవి, 30 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న వాటిలో మనం పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక 3 సమభాగాలుగా కలిపి అందుట్లో బ్యాగులలో నింపుకొని బ్యాగులకి చివర కన్నాలు పెట్టుకొని దాని తర్వాత ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క బ్యాగులో కనుక మీరు కనుక లోపలికి గుచ్చినట్టయితే అది మొలుస్తుంది. విత్తనం మొలిసిన తర్వాత 4 రోజుల వరకు జాగ్రత్తగానే చూసుకునేటట్టయితే ఆ మొక్క మళ్ళీ ప్రధాన పొలంలో నాటడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే ఈ పొలం అనేది మనం తయారు చేసుకోవడం అనేది ముఖ్యం. దున్నేసి అందుట్లో 4 టన్నుల పశువులు ఎరువైన దాన్ని మాత్రం కంపల్సరీగా చల్లాల్సిన అవసరం ఉంటుంది. చల్లేసి దాన్ని తిరగబెట్టాలి. వేసిన తర్వాత మీరు గోతులు తీయాల్సి వస్తుంది. గోతులు ఇంచుమించుగా 1 అడుగు పొడవు 6 అడుగు వెడల్పు ఉండే గోతుల్ని మనం తీయాల్సి వస్తుంది. గోతులు తీసేసిన తర్వాత ఆ గోతుల్ని ఎండకి ఎండనియ్యాలి. దాని తర్వాత మీరు అందుట్లో పైన ఏదైతే తవ్వేసిన ఉన్న మట్టి ఉందో దానికి కొంత పశువుల ఎరువుని, దాని తర్వాత కొంత సూపర్ ఫాస్ఫేట్ని దాన్ని గొయ్యి నింపి అందుట్లో ఏదైతే పైన కొంచెం ప్లేస్ వదిలి అందుట్లో ఈ ఏదైతే నారు పెరిగిందో బ్యాగుల్లో దాన్ని అందుట్లో పెట్టి నాటాలి. నాటిన తర్వాత 1-3 నెలలు అయిన తర్వాత యూరియా 200 గ్రాములు, దాని తర్వాత 100 గ్రాములు పొటాష్ అనేది ఒక 3 నెలలకి అలాగా ప్రతి చెట్టుకి మనం వేసుకుంటూ ఉండాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశంలో అయితే కాలువల ద్వారా మనం పళ్ళేలు చేసి పళ్ళేలకు నీళ్లు అయితే ఇవ్వచ్చు. అలా కాకుండా బిందు సేద్యం ద్వారా నీళ్లు కనుక ఇవ్వగలిగితే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ చెట్టు మొక్క పెరిగిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో పూత మొదలయ్యి నెమ్మదిగా కాయలు అనేది వస్తుంది. మీకు మే ఎండింగ్ దాకా మీకు మునక్కాయలు బాగా వస్తాయి. మునగలో గొంగళి పురుగు అనేది బాగా విపరీతంగా వస్తుంది. ఆశించకుండా ఉండడానికి ఏంటంటే మొదట్లో ఏంటంటే మీరు తోట తిరుగుతున్నప్పుడు ఒక 10 చెట్లకు కానీ కనుక కొంత పురుగు స్టార్ట్ అయిందంటే మీరు కంపల్సరీగా క్లోరోఫైర్ఫాస్ 2 మిల్లీలీటర్లు కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి కానీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే పూత వచ్చి కాయ పిందిగా ఉన్న పరిస్థితుల్లో దానికి పండుయ్యగ అనేది వస్తుంది. పండుగ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న చిల్లులు పెడుతుంది, గుడ్లు పెడుతుంది అనమాట. ఆ గుడ్ల నుంచి లోపలికి గొంగళి పురుగు లోపల తినేస్తూ ఉంటుంది, బయటకు గమ్మ వస్తూ ఉంటుంది. పురుగు ఆశించే ఏదో గమ్మలా వస్తుంది అనమాట. కాయల్ని మనం కట్ చేసేయాలి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే దాకా బాగా కాయ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే వర్షాలు వస్తుందో కాయ అయిపోయిన తర్వాత చెట్టుని 1 అడుగు నుంచి 1.5 అడుగున్నర ఎత్తుకి కిందకి కోసేయాలి. ఎక్కడైతే నరికేసామో దానికి బ్లేటాక్స్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పూయాలన్నమాట. మళ్ళీ అంటే దాని నుంచి తెగులేమీ ఆశించకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే కోసేసిన తర్వాత మనం కంపల్సరీగా 300 గ్రాములు యూరియా, 1-2 గ్రాములు పొటాష్ వేసి నీళ్లు తడులు అటువంటివి పెట్టుకున్నారంటే మళ్ళీ చిగురొచ్చి
ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ మే దాకా వస్తుంది. అది దాని తర్వాత ఇంకొకసారి రెండో పంట కింద మళ్ళీ ఇంకొకసారి దాన్ని కోసేస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఆ విధంగా రెండు పంటలు తీసుకొని మూడోసారి అయిపోయిన తర్వాత దాన్ని టోటల్గా పంటని నిర్మూలన అయితే చేయాలండి.